హాయ్ ఆల్, ఈరోజు మనం ఈ వీడియోలో మన వెబ్సైట్లో వాట్సాప్ బటన్ ఎలా పెట్టాలి. లైక్ ఇలా ఇప్పుడు రైట్ సైడ్లో మీకు కనిపిస్తుందా, ఇలా మన వెబ్సైట్లో వాట్సాప్ బటన్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో దానికోసం మనం ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ నేమ్ ఏంటంటే జాయిన్ చాట్. మీరు ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళి యాడ్ న్యూ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాయిన్ చార్ట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇందులో జాయిన్ చార్ట్ రాలేదు. జాయిన్ డాట్ చార్ట్ అని క్లిక్ చేయండి. జాయిన్ డాట్ చార్ట్ ఇక్కడ వచ్చింది, చూడండి జాయిన్ చార్ట్. ఈ సింబల్తో ఉన్నది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేసి చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేసిన తర్వాత యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే వాట్సాప్కి రీడైరెక్ట్ అవుతుంది ఆ బటన్. సో అలా మీ వెబ్సైట్లో కూడా పెట్టాలనుకుంటే ఈ జాయిన్ చార్ట్ అనే ప్లగ్ఇన్ మీకు యూజ్ అవుతుంది. సో యాక్టివేట్ చేసిన తర్వాత జాయిన్ చార్ట్ అనేది ఇక్కడ మనకి యాడ్ అయింది. దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏ వాట్సాప్కి రీడైరెక్ట్ అవ్వాలి, లైక్ యూజర్ వచ్చి ఆ బటన్ క్లిక్ చేయగానే ఏ వాట్సాప్కి రీడైరెక్ట్ అవ్వాలనేది ఇక్కడ మనం ఆ నెంబర్ అనేది ఇవ్వాలి, ఇక్కడ ఫోన్ నెంబర్. ఓకే, ఇలా నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మెసేజ్ ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వచ్చు. ఓకే, సెలెక్ట్ ఇమేజ్. ఇమేజ్ మనం మాన్యువల్గా కూడా వేరే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. పొజిషన్ ఆన్ స్క్రీన్, ఎక్కడ రైట్ సైడ్ ఉండాలా, లెఫ్ట్ సైడ్ ఉండాలా, బటన్ డిలే. డిలే అనేది మీరు ఏమి ఇవ్వకండి, -1 ఇవ్వండి. -1 ఇస్తే మనకి ఎలాంటి డిలే లేకుండా డిస్ప్లే అవుతుంది. సో మొబైల్ ఓన్లీ, ఎక్కడ కనిపించాలి మనకి, మొబైల్లో కనిపించాలా, డెస్క్టాప్లో కనిపించాలా. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ మొబైల్లోనే ఆ బటన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ క్యూఆర్ కోడ్, వాట్సాప్ వెబ్ ఇవన్నీ చెక్ చేసుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ టు యాక్షన్. సో కాల్ టు యాక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఏమైనా కాల్ టు యాక్షన్ పెట్టుకుంటే ఆ కాల్ టు యాక్షన్ కూడా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బటన్ టెక్స్ట్, చాట్ నౌ అనిస్తున్నా. నెక్స్ట్ థీమ్ కలర్, కలర్ కూడా ఇక్కడ నుండి చేంజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, డార్క్ మోడ్, డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హెడర్ దగ్గర మనం పవర్డ్ బై జాయిన్ చార్ట్ అనకుండా మనం కష్టంగా ఏదన్నా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ చాట్ డిలే, చాట్ డిలే కూడా 0 పెట్టండి. నెక్స్ట్ సేవ్ చేంజెస్, సేవ్ చేంజెస్ అని క్లిక్ చేయగానే మనకి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఆ బటన్ అనేది డిస్ప్లే అవుతుంది. సార్ రిఫ్రెష్ చేస్తుండండి. ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి. ఓకే, ఇలా మనకి ఇంతకుముందు మనం హలో అని ఇచ్చాం కదా, ఆ హలో అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చాట్ నౌ అనేది, చాట్ నౌ అని కూడా ఇక్కడ ఇచ్చాము. ఓకే, చాట్ నౌ అని ఇచ్చినాం కాబట్టి ఇక్కడ చాట్ నౌ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డిజిటల్ బడి అని ఇచ్చాం కాబట్టి డిజిటల్ బడి అని కనిపిస్తుంది. సో ఇలా మీరు కష్టంగా మీరు ఏమైనా ఇవ్వచ్చు ఇక్కడ ఈ ప్లగిన్ యూస్ చేసి. ఇలా మనం ఒక వెబ్సైట్లో వాట్సాప్ ఐకాన్ అనేది పెట్టి మన సైట్కి వచ్చిన యూజర్స్ని మన వాట్సాప్కి తీసుకురావచ్చు. ఓకే, సో ఇలా మనం ఒక వాట్సాప్ అనేది, వాట్సాప్ బటన్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.